అందమైన ప్రకృతితో సాగిన పర్వత పయనం స్మృతి పదంలో అపూర్వ స్మృతులను నింపింది. ఖ్యాతిగా అంచిన అలనాటి విజయనగర మహాసామ్రాజ్య రాజధాని హంపి దర్శించాలన్నది నా చిరకాల కాంక్ష. అందుకనుగుణంగా సాగిన ప్రయాణం తొలుత హోసపేటకు చేరింది. మానవతామూర్తి పునీత్ రాజకుమార్ గారికి నివాళులు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హోసుపేట దేదీప్యమానంగా వెలుగొందిన హంపీకి ప్రధాన ద్వారం, విజయనగర సామ్రాజ్యాన ఓ ముఖ్య పట్టణం. తనయుడు అమ్మ పట్ల చూపు ప్రేమకు గౌరవానికి చిహ్నం ఈ ఊరు. శ్రీకృష్ణదేవరాయల వారు తమ అమ్మ నాగలాంబిక గారి స్మృత్యర్థం ఈ నగరాన్ని నిర్మించి నాగలాపుర అని పేరు పెట్టగా ఆనక హోసుపేటగా మారింది. ఇప్పటికీ నగర పరిధిలోని కొంత ప్రాంతాన్ని నాగలాపుర అనే పిలుస్తారు. దేశంలోనే ఎత్తైన జెండా స్తంభం ఇక్కడ కలదు. చారిత్రాత్మక ప్రాంతానికి రావడం, ఇక్కడ ఆహారం గురించి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంత ప్రజల జీవన ఆహార శైలి మరియు వారి మాతృభాష కన్నడ పట్ల అపార గౌరవాన్ని చాటుతూ స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. ಸೂಪರ್ ಇದೆ ಊಟ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರ ಅಂತ ಇದು ಹೋಟೆಲ್ ಹೆಸರು. ಭಾಳ ಹೋಳಿಗೆ ರೊಟ್ಟಿ ಕಾಳು ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಎಲ್ಲ ಜನಗಳೆಲ್ಲ ತುಂಬ ಒಳ್ಳೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ. ನಮಸ್ತೆ ಸರ್. ಓನರ್? ಬೌನರ್ ಸರ್. ಪೇರು? ನರೇಂದ್ರ ಸರ್. ನರೇಂದ್ರ ಗಾರ ಇಕ್ಕಡ ಪ್ರಾಪರ್ ಗುಂಟೂರು ಅಣ್ಣ, ಇಕ್ಕಡ ಜಾಬ್ ಚೇಸ್ತಾನೆ. ಉದ್ಯೋಗ ಇಕ್ಕಡ. ಭೋಜನ ಗುರಿಂಚಿ ಮೀ ಅಭಿಪ್ರಾಯ? ನಾ ಇಂಟ್ಲೋ ತಿನ್ನಟ್ಲೋ ಉಂಟದಾನ. ಇಕ್ಕಡ ಇದ್ದೀನಿ ನಾವು. ನೀ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇಕ್ಕಡ ಕೂಚಿ 1.5 ಇಯರ್ ಅವುತ್ತೆ. 1.5 ಇಯರ್ ನಿಂಚಿ ಡೈಲಿ ಇಕ್ಕಡ ಉದಯಂ ಸಾಯಂತ್ರ ಡೈಲಿ ಇಕ್ಕಡ ತಿಂತಾನೆ. ಇಂಟ್ಲೋ ಎಲ್ಲ ಉಂಟದ ಅಲ್ಲ ಉಂಟದ ಸರ್. 20 ಸ್ಯಾಂಡ್ಬಾಸ್ ಸರ್ಕಲ್ನಿಂದ ಒಂದು 25 ಅಡಿ ಹಾಕಿದ್ರೆ ನಮ್ಮ ಹೋಟ್ಲ್ ಬರ್ತದ. ನಮ್ಮ ಹೋಟ್ಲ್ ಹೆಸರು ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಆಂಧ್ರ ಭೋಜನ. స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేను నన్ను ప్రస్తుతం హాస్పిటల్లోని శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆంధ్ర భోజన ఆహారశాల వద్ద ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నరసింహారావు గారు, ఈ ఆహారశాల నిర్వాహకులు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్థానికులను అడిగాను, భోజనం ఎక్కడ బాగుంటుందంటే తక్కువ ధరలో రుచికరమైన నాణ్యమైన భోజనం ఇక్కడ ఉంటుందని తెలవడంతో నేను ఇక్కడికి వచ్చి వారిని అడిగి అనుమతి తీసుకుని, అనుమతి తీసుకున్న రోజు భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని ఖచ్చితంగా వారిని ఎలాగోలా ఒప్పించి కార్యక్రమం అయితే చేద్దామనుకున్నాను. కానీ అడగగానే నరసింహరావు గారు నాకైతే అనుమతించారు, అందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. పోతే ఆహారం నేను అంతకు మునిపే తిన్నాను కనుక ఇక్కడ ఆహారం గురించి కాస్త వివరణ ఇచ్చి ముందుగా ఆ తర్వాత ఈ ఆహారశాల గురించి అయితే మీకు వివరాలు సవివరంగా తెలుపుతాను నరసింహారావు గారి చేత. ఇక్కడ ఓలికతో భోజనం తీసుకోవడం జరిగిందండి. నేను ఇప్పటి వరకు అనేక చోట్ల ఓలిగలు తిన్నాను, అన్ని చోట్ల బాగున్నాయి. ఎక్కడ బాగలేదని నచ్చలేదని కాదు, ఇక్కడ ఓలిగ మాత్రం నాకు నచ్చిన వాటిలో ప్రథమ వరుసలో ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చిన ఓలిగతో కూడా భోజనం చేయండి. అలానే వంకాయ కూర అండి, ప్రత్యేకంగా చాలా చాలా బాగుంది వంకాయ కూర. నాకు ఎందుకో మీకు చెప్పాలనిపించింది. అంతిమంగా ఈ భోజనం పట్ల ఎంతో పూర్తి సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చిత్రీకరణ చేస్తున్నాం కనుక
నేను మళ్ళా భోజనం తింటూ మీకైతే వివరణాత్మకంగా వివరిస్తాను. అంతకంటే మనకి ఈ ఆహార్సాల గురించి నరసింహరావు గారు తెలుపుతారు. నరసింహరావు గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సార్. ఎప్పుడు ప్రారంభించారు మీరు? మా హోటల్ ప్రారంభించి 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాలు? 6 సంవత్సరాలు అయింది. అంతకుముందు వ్యవసాయ కుటుంబం మాది. వ్యవసాయం పరిస్థితులు బాగోక ఇలా వచ్చి హోటల్ పెట్టాం. హోటల్ పెట్టిన కాడి నుంచి ఏదో 10 మందికి భోజనం పెడుతున్న ఆనందం మాకు కలిగింది. దాంతోపాటు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అవునండి, మా భోజనం హొస్పిటల్లోనే మ్యాక్సిమం నేను ఇచ్చే ధర ఎవరెవరు ఆ ధర 90 రూపీస్ సార్. ఒక భోజనం వచ్చి 90 రూపీస్. ఏమేమి ఉంటాయి దాంట్లో? దాంట్లో చాయిస్ అండి, ఓళిగి, రొట్టి, చపాతి, పరోటా, రైస్, వాళ్ళకి ఏది కావాలితే తీసుకోవచ్చు. ఏదన్నా ఒకే రేటు. అవునండి, మా ఫ్యామిలీ అందరం కూడా కష్టపడి చేసుకుంటాం. జనాన్ని మా భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సంతృప్తిగా. మేము తెలుసుకున్నాం అంటే కారణం కూడా ఇక్కడ స్థానికులు తెలిపారు ఎక్కడ భోజనం బాగుంటుందంటే మీ గురించి తెలపడం జరిగింది. పోతే మీ దంపతులతో పాటు మీ కుమారులు? మా కుమారులు, మా అబ్బాయి, మా తమ్ముడు గారి అబ్బాయి, మా పనోళ్ళు అందరూ కూడా, అందరూ కుటుంబ సభ్యుల్లాగానే మంచి పేరు పొందారు. మంచి ఆహారాన్ని ఇస్తున్న నేపథ్యంలో మంచి పేరు పొందారు అంట. ఓకే సార్, థ్యాంక్ యూ. దీనికి అందరికీ కారణం మా మాస్టర్, ఆయన కూడా ఇంటర్వ్యూ చేస్తాను. కొంచెం ఫస్ట్ నుంచి కూడా మా మాస్టరే ఉన్నారు, ఆయన మాకు పెద్ద దిక్కు అనమాట. అందుమైందండి, ఆయన డైరెక్షన్లో మేము కానీ మా అబ్బాయి కానీ ఎవరు చేసినా ఆయన డైరెక్షన్లో అన్నీ చేస్తాం. ప్రత్యేక ధన్యవాదాలు మా మాస్టర్కి. మీ పేరండి? గోపాల్. గోపాల్ గారు బాగున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వంటకాల రంగంలో? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు, అపారమైన అనుభవం. పోతే మీరు వంకాయ కూర చేశారండి మొన్న తిన్న, ఆహా అద్భుతం. అంత కమ్ముగా ఉంది, చాలా చాలా బాగుంది. సాధారణంగా వంకాయ వంకాయ రూపంలోనే కూర తయారు చేస్తూ ఉంటారు, మీరు అలా కాకుండా ఆ సహజత్వం పోకుండా ఒక గుజ్జు వలె తయారు చేశారు, చాలా బాగుంది. మీకు ఎవరు నేర్పారా ఈ పైన మీరే కనుకున్నారా? ట్రైనింగ్ అదే కదా, 40 సంవత్సరాలు అనుభవం తర్వాత అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతే. చిరునామా అండి ఇది? పునీత్ సర్కిల్ అంటే మ్యాక్సిమం 99% హొస్పిటల్లో పునీత్ సర్కిల్ అంటే మ్యాక్సిమం అర్థమైపోతుంది సార్ అందరికీ. పునీత్ సర్కిల్ నుంచి కరెక్ట్గా 20 అడుగులు అంటే మన హోటల్ అన్నపూర్ణేశ్వరి ఆంధ్ర భోజనం. ఓకే సార్. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది భోజనం? ప్రతిరోజు 12 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. రాత్రి ఇప్పుడు కూడా ఉంటుంది. ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలండి. ನನ್ನ ಹೆಸರು ಭವಾನಿ ಶಂಕರ್ ಅಂತ. ಡೈಲಿ ಇಲ್ಲಿ ಊಟಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ ಊಟ. ಮನೆ ಊಟ ಇದ್ದಾಗೆ ಇದೆ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಕ್ಲೀನ್ ಮೈಂಟೈನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನೇತಿತೋ ಅಂದಿಂಚಾರು ಓಲಿಗ, ಸುವಾಸನತೋ ಮಧುರಮಯಂ ಚೇಸಿಂದಿ ನೋಟಿನಿ. ತರುವಾತ మరొకటి తినాలనిపించింది. బియ్యం నాణ్యమైనవి, అన్నం బాగా ఉడికించారు పొడి పొడిగా. ఇక పప్పుతో కమ్మటి రుచి, పచ్చడితో పులుపు, కారాల సంయుక్త రుచి అలుముకుంది నోట. కొద్దిగా మసాలాతో ఉన్న ఉర్లగడ్డ కూర గుజ్జుగుజ్జుగా భలే ఉంది. ఉట్టి కూరే తిన్నాను నేను. ఇలానే వంకాయ కూర కూడా వండారు ఓ రోజు. ఆ కూర ఎంతో ఇష్టంగా తిన్నాను. సాంబారులో పొడికి ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ కూరగాయలతో మంచి రుచిని సమకూర్చారు. బొబ్బర్ల ఫలహారం శ్రేష్టంగా ఉంది. చివరిగా మేగడగల పెరుగుతో పరిపూర్ణమైంది నా ఆరగింపు. నమస్కార. ఊటద్దు భాళ వ్యవస్థితిల్ చాలా టేస్ట్ ఇదే. రొట్టి, ఒళగి ఊట, ಆಮೇಲೆ ಪಲ್ಯ, ಅದು ಇದು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಕೊಡ್ತಾರೆ. ಚಟ್ನಿ ಗಿಟ್ಟಿ ಎಲ್ಲ ಊಟದ್ದು ಭಾಳ ನೀಟಾಗಿದೆ. ಹಂಗಾಗಿ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾರೆ. ಈ ಹೋಟ್ಲ ಭಾಳ ಫೇಮಸ್ ಆಗಿದೆ. ಹಂಗಾಗಿ ನಾವು ಇಷ್ಟಪಟ್ಟು ಮಾತಾಡ್ತೀವಿ. ಗುಡ್, ನಮಸ್ತೆ. ಐ ಆಮ್ ಕಮಿಂಗ್, ನಾ ಇಲ್ಲಿ ರೆಗ್ಯುಲರಾಗಿ ಊಟಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಊಟ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಬಿಸಿಯಾಗಿ ನೀಟಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತು ಊಟ ಕೊಡೋಕೋದ್ರ ಜೊತೆಗೆ ಹಾಸ್ಪಿಟಾಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ. ದಟ್ ಬಂದವ್ರನ್ನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂತಾರೆ. ದೇ ಮೇಂಟೈನ್ ನೀಟ್ನೆಸ್.
అంతిమంగా ఈ ఆహార సెలవు లభించేటువంటి భోజనాన్ని అయితే తినబోతున్నాను. నాకు వడ్డించారు, నాకు అందించినటువంటి అప్పళ్ళెంలో ఉన్న ఆహారాలు మీరే చూడవచ్చు. తొలుతగా టమాటో పచ్చడి, అలానే అలసందులతో తయారు చేసినటువంటి కూర, పోతే ఉర్లగడ్డ, చూస్తుంటే నాకు కాస్త వంకాయను కూడా కలిపి చేసినట్లున్నారు ఆవకూర. అలానే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి తోటకూర పప్పు, రసం, సాంబారు, మజ్జిగ, అలానే ఊరగాయ, పోతే పప్పుల పొడి. ముందుగా ఓళిగతో ఆరంభిద్దాం. ఇక్కడ భోజనంతో పాటు ఓళిగ కానీ లేదంటే పరోటా, చపాతి, జొన్న రొట్టె కానీ ఏదో ఒకటి తీసుకుని ముందుగా ఒక అల్పాహారంగా అయితే తినవచ్చు. నేనైతే ఓలిగ తీసుకున్నాను. ఓలిగ మీద అయితే కమ్మటి నేతిని విరజార్చి నాకు అందించారు. తొలుతగా ఓలిగ తిందాం. చూడటానికి ఇది ఒక వృత్తాకారంలో ఉన్న ఓలిగ, తినేటప్పుడు నేను పట్టుకుని అలా లాగుతున్నప్పుడు మాత్రం ఒక గుజ్జు మాదిరిగా చేతికొచ్చేస్తుంది. మృదుత్వంతో అది అయితే తన రూపాన్ని మార్చేసుకుంది ఆ నేతిరీత్యా. పోతే లోపల ఉన్నటువంటి ఆ పప్పు కూడా బాగా మెత్తగా చేసేసారు, పప్పులు పప్పులుగా లేదు, కారణంగా ఒక గుజ్జు మాదిరిగా అయితే చేతికి వచ్చేస్తుంది. ఓలిగని రుచి చూద్దాం. రుచి గురించి చెప్పాలంటే ఒక మాటలో, ఇప్పటి వరకు నేను అనేక చోట్ల ఓలిగలు తినడం జరిగింది, ఈ ఓలిగ మాత్రం నాకు నచ్చిన ఓలిగలో ముందు వరుసలో ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తీపిదనం ఎక్కువగా లేదు, పోతే ఆలుగలు కూడా అందించారు. స్వచ్ఛమైన నెయ్యిని పైన ఉంచడం వల్ల కమ్మటి వాసనతో బాగుంది ఈ ఓలిగ. ఇప్పటి వరకు నేను తిన్న ఓలిగల్లో నాకు నచ్చిన ఓలిగ్గా ముందు వరుసకైతే మారింది. ఇక భోజనం చేద్దాం. ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువ, ఇప్పుడు కూడా అనేక మంది వచ్చున్నారు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు కనుక త్వరగా ఈ యొక్క వివరణ అయితే ముగిస్తాను. ఆకుకూర పప్పు కాస్తంత పులుసు రూపంలో ఉంది, ఆకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, నాకు ఆ విధంగానే బాగా ఇష్టం. పప్పు అయితే మాత్రం గుజ్జు మాదిరిగా మారిపోయింది. పప్పుతో భోజనం. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక వసతిగృహంలో ఉండేవాడిని, అక్కడ పప్పు నాకు బాగా ఇష్టం, ఆ పప్పుని తలపించింది. ఏదైనా వంటకాలు కూడా గతంలో కూడా మీతో ప్రశ్నించాను. మనం తింటున్నటువంటి సందర్భంలో అలనాడు తిన్న రుచి ఏదైనా తగిలితే ఆనాటి జ్ఞాపకాలు వస్తాయి, అలా ఒక జ్ఞాపకాన్ని అయితే తలపించింది ఈ పప్పు. చాలా బాగుంది, ఆకులు తగులుతూ పప్పు పూర్తిగా మిశ్రమం గుజ్జుగా మారిపోయింది, ఎక్కడ పప్పులుగా తగలడం లేదు, చాలా బాగుంది. బొబ్బర్ల కూరతో రుచి చూద్దాం. అలసందలు, సాధారణంగా ఇలాంటి కూర నాకు బళ్ళారి కానీ అలానే ఈ హాస్పిటల్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటుంది. గతంలో బళ్ళారిలో గౌరీ హల్లెమ్ అనే ఊట కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈ కూర అయితే నాకు అక్కడ లభించింది. ఆహా, సాధారణంగా గతంలో అయితే అలసందలతో గుగ్గిళ్ళు చేసుకునేవాళ్ళం, ఈ కాలంలో అసలు గుగ్గిళ్ళు చేసుకోవడమే తక్కువైంది. కానీ ఇప్పుడు గుగ్గిళ్ళు గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, గుగ్గిళ్ళు తిన్న అనుభూతి, ఎప్పుడైతే శ్రేష్టమైన ఆహారం ఆ రోజుల్లో తిన్నామో ఆ శ్రేష్టమైన ఆహారాన్ని మళ్ళీ ఇప్పుడు తింటున్నాం, చాలా రోజుల తర్వాత తింటున్నాం అన్న ఒక సూచన అయితే చేస్తూ ఉంది ఈ యొక్క వంటకం. బాగుంది. పోతే ఉర్లగడ్డ కూరతో భోజనం చేద్దాం. ఇక్కడ కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది, నేను త్వర త్వరగా ముగించేస్తాను. ఆహా, కాస్తంత మసాలా ఉల్లగడ్డ కూరలో తయారీ సందర్భంలో వినిచారు, కావున ఒక మాంసాహార వంటకం తలపిస్తుంది. ఇది పూర్తిగా శాఖాహార శాల కాకపోతే ఆ మసాలా తగలనిపిస్తే నాకు ఆ తలంపు అయితే కలిగింది. చాలా బాగుంది ఉల్లగడ్డ కూర, వంకాయతో కలగలిపి చేశారు, ఇది ఒక ప్రత్యేకమైన రుచి. అంటే అట్నీ చెటి ఒకటి పోతే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరిగిందండి. అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను. సాంబార్ అన్నంతో ఈ వివరణ అయితే ముగిస్తాను. ఆ తర్వాత నేను చెప్తాను కదా కథను రాసుకుని, అప్పుడు పూర్తిగా సవివరంగా అయితే చెప్తాను.
నాకు అన్ని వంటకాలు బాగా నచ్చినాయి. సాంబారు మరి కాస్త బాగా నచ్చింది. మసాలా సాంబార్ అది ఉంటుంది కదా ఆ పొడి అన్నది ఎక్కువగా వినియోగం లేదు, అది నాకు బాగా నచ్చిన విషయం. నాకు సహసిద్ధంగా సాంబార్ చేస్తేనే బాగుంటుంది. ఆ పొడి ఏదైతే సాంబార్ పొడి ఉంటుందో అది వినియోగం కానీ మరింత వినియోగం కానీ జరిగింది అనుకోండి, నాకు అంతగా ఎందుకు నచ్చదు, చాలా బాగుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.